విశాఖపట్నం జిల్లా ఆ పరిధిలో పంచగ్రామాలు అని ఉంటాయి. ఆ పంచగ్రామాల పరిధిలో ఉన్నటువంటి సింహాచలం, వరాహ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారు. అక్కడ అలాంటి నివాసాలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ భూమి వాటిని కనుక క్రమబద్ధీకరిస్తే ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ సింహాచలం దేవస్థానానికి జమ చేస్తే ఆ దేవస్థానానికి కొంచెం ఆదాయమైన వస్తుంది అని చెప్పి ప్రభుత్వం అనేది భావించి ఆ భూముల క్రమబద్ధీకరణకు జీవో ఇస్తే దాన్ని కొందరు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. దాన్ని విచారించినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారి నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం, మరొకరు జస్టిస్ డివిఎస్ సోమయాజులు గారు, వీళ్ళిద్దరు విచారించినటువంటి ధర్మాసనం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అసలు అవి ఒక దేవస్థానం భూములు, మీవి కాని భూములను క్రమబద్ధీకరించే హక్కు మీకు ఎక్కడుంది అని చెప్పి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ని అడిగితే తాను చెప్పిన సమాధానం ఇవి, వీటితో పాటు చాలా దగ్గరలో కనుక భూములు అన్యక్రాంతం అయిపోతున్నాయి, వీటిని కనుక క్రమబద్ధీకరిస్తే ఆదాయం అనేది వస్తుంది, ఆదాయాన్ని దేవస్థానానికే జమ చేస్తాం అని చెబుతూ ఆ దేవస్థాన భూములకు ఇక్కడ బదులు మరొక చోట కావాలంటే భూములు కేటాయిస్తాము అని కూడా చెప్పారు. ఇక్కడ ఆల్రెడీ కొందరు పేదలు ఇల్లు నిర్మించుకొని ఉన్నారు, వాళ్ళని అక్కడికక్కడ ఖాళీ చేసే ఆ పరిస్థితి లేదు. కాబట్టి క్రమబద్ధీకరించి వచ్చే డబ్బులు దేవస్థానానికి జమ చేసి దేవస్థానానికి కావాలంటే ఇంకో దగ్గర భూములు కేటాయిస్తాము అని చెప్పి అడ్వకేట్ జనరల్ చెబితే హైకోర్టు ఏం చెప్పింది, అలా నమ్మడానికనే వీల్లేదు, ఏమో మీరు ఒకవేళ ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయేమో, అక్కడ తక్కువ రేట్లు ఉన్న దగ్గర ఏమైనా మీరు దేవస్థానానికి భూములు కేటాయిస్తారేమో, అంటే భూములు క్రమబద్ధీకరణ పేరుతో మీకు ఎవరన్నా కనుక ఇష్టమైన వాళ్ళకి ఆ భూములు పంచేస్తారేమో, అలా ఎలా అవుతుంది, అయినా ఇక్కడ దేవస్థానం ప్రభుత్వం ఇద్దరు కూడా ఏమైనా కుమ్మక్కయ్యారేమో దాన్ని కూడా తేల్చాలి, వేరే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములు క్రమబద్ధీకరించే హక్కు మీ ప్రభుత్వానికి ఎక్కడ ఉంది, మిమ్మల్ని కనుక ఇలాగే వదిలేసామనుకోండి, ప్రైవేట్ వ్యక్తుల భూములు కూడా అయ్యో పాపం పేదోళ్ళకు ఇల్లు లేవంట అని చెప్పి వాళ్ళకు పంచేలా ఉన్నారు అని చెప్పి తుది వాదనలకు సిద్ధపడి రండి అని చెప్పి విచారణ అయితే వాయిదా వేసింది హైకోర్టు.